Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఏ ఇష్యూస్ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతూ ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లి ప్రజలకు ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా నేనున్నానన్నటువంటి భరోసాతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయటాకో సలహాలు ఇవ్వటాకో ఈ రాష్ట్రంలో ఏ ఇష్యూను లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ క్యాసినో విషయాన్ని అసలు వదలొద్దు. ఈ చీర్ బాయ్స్ని పెట్టి క్యాసినో బాయ్స్ని పెట్టి దీన్ని రచ్చ రంబోలా చేసి రోజుకో చోట పంపించి ఈ చీర్ బాయ్స్తో ఆట పాట చిందులన్నీ కూడా ఏంచి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కల్పించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీని తెలుగుదేశం పార్టీని ఈ ఇష్యూ తప్పించి వేరే ఇష్యూ టేకప్ చేయొద్దని చెప్పి మా ఎల్లో మీడియాకు కూడా నేను విన్నవించుకుంటూ దీన్ని కంటిన్యూ చేయమని చెప్పి నేను కోరుతున్నాను. పక్కకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశమైన జిల్లాల ఇష్యూ తీసుకురాగానే ఉద్యోగ సంఘాలతో పక్క వెళ్ళిపోయింది అనుకుంటున్నాడా? అలా ఉద్యోగాల్లో జాయిన్ అయిపోయి స్ట్రైక్ కాల్ ఆఫ్ చేశారు దీన్ని బెట్టగానే. అసలు ఇప్పుడు జిల్లాలు ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశా, 12 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, 40 ఏళ్ళు ఎక్స్పీరియన్సు. ఎప్పుడన్నా ఈ గ్రామ సచివాలయాలను తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు? ఎప్పుడన్నా రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి రైతులకి ప్రభుత్వాన్ని అందుబాటులోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడా? అధికారాన్ని వికేంద్రీకరించాలి, 3 రాజధానులు పెట్టాలి, అభివృద్ధి అంతా ఒకే చోట పెడితే మిగిలిన వాళ్ళంతా నాశనం అయిపోతారు, రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఎప్పుడన్నా ఆలోచన చేశాడు చంద్రబాబు నాయుడు? ఎప్పుడన్నా ఇంత పెద్ద పెద్ద జిల్లాలు ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాలో 40 లక్షల 45 లక్షల మంది జనాభా ఉన్నారు, ఒక కలెక్టర్కో లేకపోతే ఇద్దరు జేసీలకో ఒక ఎస్పీకో అధికారాన్ని అప్పచెబితే ఈ జిల్లాలని అభివృద్ధి చేయటానికో ల్యాండ్ ఆర్డర్ కాపాడటానికో వీళ్ళందరూ కూడా ఉపయోగపడగలరని చెప్పి భావించాడా? ఎందుకు చేయలే నువ్వు ఈ కార్యక్రమాలన్నీ? నువ్వు ఎన్టీ రామారావుని వాడుకున్నావు, ఎన్టీ రామారావుని ముంచి ఆయన వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని పదవిని తీసుకున్నావు, కనీసం ఎన్టీ రామారావుకి ఒక జిల్లాకి పేరు పెట్టాలన్నటువంటి ఆలోచన చేసావు నువ్వు, అది కూడా చేయలే. ఎన్టీ రామారావుకి భారతరత్నం ఇవ్వాలని చెబుతావు, నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు, నువ్వు అధికారంలోకి వచ్చినాక 4 నెలలో 5 నెలలో పివి నరసింహరావు ఉన్నాడు ముఖ్యమంత్రిగా. ఇప్పుడు లాస్ట్లో నువ్వు మోడీ గారితో తగద పెట్టుకున్నాక 7-8 నెలలు మోడీ గారు ఉన్నాడు. అంటే 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే 12.5 సంవత్సరాలు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు? నీ పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి బీజేపీ, వాజ్పేయి గారు, మోడీ, లేకపోతే నువ్వు నియమించినటువంటి ఐకే గుజరాలు, దేవగౌడు, నేను చక్రాలు బొంగరాలు తిప్పానని చెబుతావు. 12.5 సంవత్సరాలు నువ్వెవడైతే కలిసి ఉన్నావో వాళ్లే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. ఎందుకు రామారావుకి భారతరత్నం ఇప్పించలా? నిన్న ఎవడన్నా అడ్డం పడ్డాడా? ఇప్పించొద్దని ఎవడని అడిగాడా? నీ చేతిలో ఉన్నటువంటి పని ఒక జిల్లాకి ఎన్టీ రామారావు పేరు పెడతాం, చనిపోయినాక 24 గంటల్లో ఆయన శవం బయలుదేరక ముందే కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడితే నిన్న ఎవడన్నా ఆపాడా? ఎన్ని దుర్మార్గమైనటువంటి ఆలోచనలు. నేను తప్ప నాకు తప్ప ఎవడికి పేరు రాకూడదు, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరు వినపడకూడదు, ఎన్టీఆర్ పేరు తలవకూడదు, తెలుగుదేశం పార్టీ ఎవరు స్థాపించాడంటే నా పేరే రావాలి చంద్రబాబు నాయుడు అని, ఈ పార్టీ నా సొంత పార్టీ అని చెప్పి ప్రజలు అనుకోవాలి. ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు గురయ్యాం, ఆయన పేరును కూడా చంపేయాలి. ఎన్టీ రామారావు చనిపోయి 25 సంవత్సరాలు నిండి ఇంకా ఏంటి ఆర్ఎన్టీ 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 అని రాష్ట్ర ప్రజలు భజన, రాజకీయ పార్టీలు భజన, ఏవి కూడా భరించలేనటువంటి మనస్తత్వం. ఎన్టీ రామారావుని భౌతికంగానే కాదు ఆయన పేరును కూడా చంపేయాలి, తొక్కేయాలి అన్నటువంటి ఒక నీచమైనటువంటి నీచాతి నీచమైనటువంటి ఆలోచనలతో చేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతిపక్షాలకి పని లేదు. నువ్వు క్యాసినో ఇష్యూని ఎట్టి పరిస్థితులను వదలొద్దు.
ఎందుకంటే కోడిగుడ్డికి ఏకలు ఎంత పీకాలని ప్రయత్నించాం, దానికి ఏకలే ఉండవు. ఇంకా మనం ఏం పీకుతాం? కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితులను వదలకుండా అవసరమైతే ఈ ఆరుగురికి ఇంకో 10 మందిని టీడీపీ చీర్ బాయ్స్ని పెంచైనా సరే నువ్వు ఈ రాష్ట్ర ప్రజలకు ఎంటర్టైన్మెంట్లు అందించాలని చెప్పి 500 కోట్లు దాని మీద వచ్చింది. ఇదిగో పాంప్లెట్, ఎడ్ల పందాలు వేశారని చెప్పి పాంప్లెట్, కాబట్టి ఎడ్ల పందాలకి ఎన్నో క్యాష్ నాకు కూడా తేడా తెలున్నటువంటి వ్యక్తులను పెట్టి నువ్వు రాజకీయం చేయదలుచుకున్నావంటే నీకు ఈసారి 23 సీట్లు కాదు, ఈసారి గుడ్డి సున్నా సీట్లు కుప్పంలో కూడా నువ్వు ఓడిపోయి మీరందరూ కూడా ఇక పక్కదే రాష్ట్రాలకు కూడా వెళ్ళి అక్కడే చీర్ బాయ్స్ తో బతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వైసీపీ గవర్నమెంట్ ఏపీ గోవా సంస్కృతిని ఏపీకి తీసుకొచ్చింది. బీజేపీ సోమవీర్రాజు గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు అదే చెబుతాడు. బీజేపీ అనేది బీటీం, టీడీపీకి బీటీం ఎజెండా చంద్రబాబు నాయుడు గారు సెట్ చేస్తాడు, దానికి సోమవీర్రాజు యాక్ట్ చేస్తున్నాడు. సోమవీర్రాజు గారు ఆ పార్టీని అద్దెకిచ్చేసాడు. నేను చూసే ఇందాక వాళ్ళు గోవాలో చరిసులు బూర్లు నేర్చుకుంటారా అని అడుగుతున్నాడు. ఇక్కడ గోవాలో మరి వీళ్ళు ఏమి నేర్పారు? వాళ్ళకి డ్యాన్స్ లేయడం నేర్పాడా? గోవాలో ఎలా ప్రభుత్వం ఉంది కదా, అది అంత భయంకరమైనటువంటి సంస్కృతి అయినప్పుడు అక్కడ ఎందుకని బ్యాన్ చేయమని చెప్పి అడగట్లా? ఇదే బీజేపీ రోజు 24 గంటలు హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన బెల్లి డ్యాన్సులు, క్యాబరీ డ్యాన్సులు పెట్టుకునే టికెట్లు అమ్ముకుని బతుకుతున్నాడు కదా, రోజువారీ కార్యక్రమం ఇదే కదా. 1200 ఎకరాల్లో కట్టాం, మనకి ఇంకా ఏముంటుంది? షూటింగులు జరగట్లా, మరి ఏముంటుంది మనకి? డ్యాన్సులు, బెల్లి డ్యాన్సులు, క్యాబరీ డ్యాన్సులు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. 1200 ఎకరాలు, 12 అడుగులు హైట్ గోడ, ఎవడో లోపలికి వచ్చేటువంటి పని లేదు. లోపలికి వెళ్ళి చూడాలంటే మన ఫోన్లు బయట పెట్టి వెళ్ళాలి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా, ఇప్పుడు 3 రోజులు జరిగినాయి కాబట్టి రాష్ట్రం పస్టు పట్టిపోయిందంటే మరి వెళ్ళి ఆపండి, కేంద్ర ప్రభుత్వం మీద మిలిటరీని పంపించండి. కాబట్టి సోమవీర్రాజు గారు బీజేపీని తెలుగుదేశం పార్టీకి బి టీమ్గా తయారు చేశాడు. ఆ బీజేపీ పార్టీ సోమవీర్రాజు గారిని మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఆవిడ మంచి దొరికితే ఆయన మార్చేస్తారు ముందు.